ஹரிஹ ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. భాగవతోత్తములార, ఈనాడు మనం భాగవత కటాక్షంతో తిరుక్కోళూర్ పెన్పిళ్ళై వార్తలలో 78వ వార్తను శ్రీ స్వామి సన్నిధిలో విజ్ఞాపన చేసుకుందాం. భాగవతోత్తములార, ముందుగా భగవద్భాగవత కటాక్షంతో పెన్పిళ్ళై వార్తను అనుసంధానం చేద్దాం. వాక్కినాల్ వెన్నేనో భట్టరై పోలే, అంటున్నారు. రామానుజుల వారి సన్నిధిలో తిరుక్కోళూరులో జరుగుతున్నటువంటివి ఈ వార్తలు, రహస్యార్థాలు. ఈరోజున 78వ వార్తలో భగవద్ రామానుజుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు, కుడి భుజమైనటువంటి మహనీయులు ఎవరి పేరు గనక స్మరిస్తే, అటు పూర్వాచార్య పరంపర ఉత్తరాచార్య పరంపర తరించిపోతుందో రామానుజుల పేరుతో, అటువంటి రామానుజులు కూడా కురేశమిశ్రుల సంబంధం వల్ల నేను మోక్షాన్ని పొందగలను అని కాషాయాన్ని ఎగరవేశారట. అంటే కురేశులు ఎంత గొప్పవారో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి కురేశమిశ్రుల వారి కుమారులైన పరాశర భట్టరు వారి గురించి ఈ రోజున పెన్పిళ్ళై ఒక ఘట్టాన్ని చెబుతోంది. రామానుజా, మీ ప్రియ శిష్యుడైనటువంటి వారు కురేశమిశ్రులు కదా, వారినే కోరత్తాళ్వాన్ అని అంటారు కదా, వారి తిరుక్కుమారులు శ్రీ పరాశర భట్టరు వారిలాగా భట్టరైపోలే వాక్కినాహల్ వెన్నేను, ఒక వాక్యంతో నేను జయించగలిగానా. ఏమిటి వార్తలోని రహస్యం? ఏమిటి భట్టరు వారు జయించినటువంటి ఒక వాక్యము? ఆ విషయాన్ని మనం విచారణ చేద్దాం. కురేశమిశ్రుడు అనేటువంటి వారు పరమ వైరాగ్య చక్రవర్తి. ఎంతటి వైరాగ్య సంపన్నులో చెప్పలేం. ఎదుట వారికి చీమకైనా సరే అపకారం జరిగినా సహించలేనటువంటి సర్వభూత దయామయుడైన ఈయన వివాహం కూడా విచిత్రంగానే చేసుకున్నారు. ఎవరో ఒక కన్యకు వివాహమైన తక్షణం గనక ఆమెతో సంసారమైతే చనిపోతారని చెప్పితే అటువంటి కన్యను తాము వివాహం చేసుకున్నారు. వారితో ఉంటూ కాలం గడుపుతూ ఉన్నటువంటి మహనీయులు ఒకనొక సమయంలో ఈ ఆండాళ్ అనేటువంటి ఆ కన్యను తాను వివాహం చేసుకున్న తర్వాత శ్రీరంగానికి బయలుదేరారు. శ్రీరంగంలో ఉంటూ ఉన్నారు, రెండవ కంటికి తెలియకుండా. ఆ సమయంలో జోరుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాలు పడ్డాయంటే ఆపకుండా పడుతూ ఉండేవి. ఆ వర్షాలలో ఈ దంపతులు ఇద్దరు ఒక సత్రంలో దిగారు. ఆ సత్రంలో వీరికి ఏమాత్రము కనీస వసతులకు కూడా ఇబ్బంది. కావేరీ తీరంలో ఉన్నారు, ఏదో స్నానం చేస్తున్నారు, అలా కాలం గడుపుతూ ఉపవాసం ఉండవలసి వచ్చింది 2 రోజుల దాకా. ఆ సమయంలో కురేశమిశ్రుల వారు నిద్రపోతూ ఉంటే ఈ లోపల శ్రీరంగనాథుని యొక్క దేవాలయంలో గంటలు మోగాయి. అది విని కురేశమిశ్రుల భార్య ఈవిడ మనస్సులో ఇలా అనుకుంటోంది, ఓ రంగనాథ, నీకేమి హాయిగా పూట పూటకు రంగప్పని కోవెలలో పొంగలి దధ్యోజ పులిహార పణ్యారాలు జరుగుతూ ఉన్నాయి, కానీ
నీకు అత్యంత పరమభక్తుడు రామానుజులను ఆశ్రయించినటువంటి ఈ పరమభాగవతుడు 3 రోజులైంది సాపాటు చేసి నీ క్షేత్రంలో ఉపవాసంతో ఉంటున్నారే అని మనస్సులో అనుకుంది ఆవిడ. అంతే కర్ణావాశాశిరోజ్యౌ అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా పెరుమాళ్ళ చెవులుట ఎంత పొడవుగా సాకుదాయంటేట ఏ భాగవతుడు ఎక్కడ పిలిస్తే అంత దూరం ఆ చెవు ఆ దిక్కు చివరిదాకా వెళ్ళిపోతుందిట. ఇప్పుడు శ్రీరంగనాథుని యొక్క చెవిలో ఈవిడ మనస్సులో అనుకున్న మాట పడింది. కాసేపు అయిన తర్వాత ఎవరో నంబిగారు శిరస్సు మీద ఒక ప్రసాద పాత్రను ఉంచుకొని వెతుక్కుంటూ వస్తున్నారట ఆ వానలో. ఏమండి ఇక్కడ ఎవరో విదేశం నుంచి వచ్చినటువంటి వారు ఎవరో కూరేశ మిశ్రులు ఉన్నారా అంటూ ఆ గుంపులో వీరిద్దరు భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి మన పేరు పలుకుతున్నారని లేచి కూర్చుని కూరేశ మిశ్రులు అయ్యా నా పేరే కూరేశుడు రామానుజ యొక్క దాసుడను అన్నట. అమ్మయ్యా నిన్నే వెతకలేకపోతున్నామయ్యా, వచ్చావా, ఇదిగో ఈ ప్రసాదం 2 ఉండలున్నాయి, ఇది నీకు ఇమ్మని మా శ్రీరంగనాథుని యొక్క ఆజ్ఞ అయింది. నీ దర్శనం చేసుకున్నాం, ఈ 2 ప్రసాదాలు ఇచ్చే బాధ్యత ఇస్తున్నాను, తీసుకోండి. మీరు 3 రోజుల నుంచి ఆకలితో ఉండి తులసిదళం పెరుమాళ్ళకు సమర్పించి తులసి తీర్థం తీసుకుంటున్నారు కదా, తీసుకోండి అని ఇచ్చేశారు. ఆశ్చర్యపోయి ఆండాళమ్మగారిని అడుగుతున్నారు, అమ్మాయి నువ్వు ఏమైనా శ్రీరంగనాథుణ్ణి అడిగావా అంటే ఈమంటోంది, నోరు తెరిచి నేను ఒక్క మాట మాట్లాడలేదండి అని. బాగా ఆలోచించుకో, అడగకుండా ఈ ప్రసాదం మనకెందుకు ఇస్తారు, మనమని ఇక్కడ వాళ్ళకి ఏమి తెలుసు, మనం ఎక్కడి నుంచో వచ్చామని, ఈ తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఏమిటి నాకు అర్థం కావట్లేదు అన్నారు. అప్పుడు ఆవిడ ఆలోచించింది, అవునండి నేను నిన్న రాత్రి ఇలా అనుకున్నాను, శ్రీరంగనాథుని కోవిలలో గంటలు మోగుతూ ఉంటే రంగా నీకేమి తక్కువయ్యా, రంగరంగ భోగాలుగా ప్రసాదాలు ఆరగిస్తున్నావు, నీ పరమ భాగవతుడు రామానుజుని యొక్క శిష్యుడు ఉపవాసంతో ఈ కావేరీ తీరం దగ్గర ఈ సత్రంలో పడి ఉన్నాము, నీకు కనపడదా అని మనస్సులో ఎక్కడో అనుకున్న స్వామి అంది. బాబ్బా ఎంత మహాపచారం చేసావు, ఇలా మాట్లాడవచ్చునా రామానుజ దాసులు అయ్యుండి, అయ్యో రంగా 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 అని ఆయన కన్నీరు మున్నీరు అయిపోయారు. కానీ భగవద్ యొక్క ఆజ్ఞ కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. కొన్నాళ్లకు వీరికి ఆ శ్రీరంగంలోనే 2 కుమారులు పుట్టారు. వారే మహానుభావులు, వారిని రామానుజుల వారి దగ్గరికి తీసుకువెళ్ళారట. రామానుజులు వారిని చూసి వారిని తీసుకొచ్చినటువంటి ఎంబార్ అనేటువంటి గోవింద భట్టర్తో చెప్తున్నారట, నాయన గోవిందర్ భట్టర్ ఈయన కూరేశ మిశ్రుని యొక్క పిల్లలు కదా, బా నువ్వు తీసుకురావడంతోనే ఈ పిల్లలలోంచి ఒక వాసన వస్తుందయ్యా, అది ఏమి వాసనో తెలుసునా, ద్వయమంత్రము యొక్క వాసన, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్య అనే వాసన పరిమళిస్తోంది అన్నారట. అయితే ఈ వాసన ఎలా వచ్చింది అని రామానుజులు అడిగితే, ఆచార్య ఆ కూరేశ మిశ్రుల పిల్లలను నేనే ద్వయమంత్రం చదువుకుంటూ మీ మఠానికి తీసుకుని వచ్చాను అన్నారట. అబ్బా అయితే ఈ పిల్లవాడికి పంచాయుధాలు మెడలో వేయించి చక్కగా పెంచాలి మనం, ఈ వీరు శ్రీరంగనాథుని యొక్క దత్తపుత్రులు సుమా, వీరికి నువ్వే ఆచార్యుడిగా ఉండి సమస్తం నేర్పవయ్యా అని ఈ గోవింద భట్టరుని ఆదేశించారు. భాగవతోత్తములారా, ఆ విధంగా గోవింద భట్టర్ల యొక్క అనుగ్రహం పొంది వీరిద్దరికీ కూడా రామానుజుల వారు తమ గురుదేవులకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వ్యాస పరాశర అనే పేర్లను ఈ 2 పిల్లలకు పెట్టారు. పరాశర భట్టర్ ఆడుకుంటూ ఉన్నారు కోవెల్లోకి వెళ్ళిపోవడం, కోవెల్లో ఉన్నటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం ఎవ్వరు అడ్డు చెప్పేవారు కాదు, కోవెలలోనే వీరి బాల్యమంతా జరుగుతుందిట. ఇలా ఉండగా ఒకనొక సమయంలో ఆ వీధిలోనికి సర్వజ్ఞ భట్టర్ అనేటువంటి ఒక గొప్ప పండితుడు వచ్చాట శ్రీరంగానికి.
ఆయన ఎంతటి కండ కావరమంటే పండితులనేటువంటి వారెవ్వరూ కూడా నా ముందు నిలబడరాదు, ఎవరైనా ఉన్నా వాదంలో వచ్చి నన్ను వాదించాలి, వారు ఓడితే వారి చేత కప్పం కట్టించుకుంటాను అని విర్రవీగుతూ సరిగా ఈ పరాశర భట్టర్ పిల్లవాడు ఆడుతూ ఉన్న వీధిలోకి వచ్చారు. పరాశరులు చూశారు, బాల పరాశరులు, అబ్బా ఎవరితడు ఈ పల్లకేమిటి, ఈ కాహళ, ఈ బాకా మోగిస్తున్నట్ట పైగా డమ్ 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 అని కొట్టి, ఎవరైనా ఇక్కడ ఉన్నారా, ఈ సర్వజ్ఞ భట్టరుతో ఎదురుగా నిలబడి మాట్లాడడానికి, వీరు అన్నీ తెలిసినవారు, శాస్త్రాలలో మాట్లాడి మిమ్మల్ని ఓడిస్తారు సుమా, డమ్ 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 అని చాటింపు వేశారట. ఆ చాటింపు ఉన్న పరాశర భట్టర్ పిల్లవాడు అనుకున్నాడు, ఆహా ఏమి విద్యామదము, ఇక్కడ శ్రీరంగంలో ఇక్కడ రామానుజుల వారు ఒక పక్క వేయించేసి ఉన్నారు, మా తండ్రి గారు వారు సాక్షాత్తు నారాయణుని యొక్క స్వరూపం శ్రీరామచంద్రుడు అంతటి వారు, వారు కురేశమిశ్రుడు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంబార్ అనేటువంటి వారు, ఇదిగో మాకు చదువు చెప్తున్న మా గురువు గారు, ఎందరెందరో మహనీయులు వైరాగ్య సంపన్నులు అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపతపం చేస్తున్నటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ శ్రీరంగ క్షేత్రంలో విద్యాధికారంతో విర్రవీగడమా అని ఆ ఊరేగింపుకు ఎదురుగా వెళ్ళేట పల్లకి దగ్గరికి, ఆపండి ఈ పల్లకి మా వీధిలోకి రావడానికి వీల్లేదన్నట్టు ఈ పిల్లవాడు. పల్లకిలో కూర్చున్న సర్వజ్ఞ భట్టర్ ఆశ్చర్యపోయాడు, ఎవరా పిల్లవాడు అంటే అందరూ భయపడుతున్నారు. ఏమిటంటున్నాడు, అయ్యా మీరు ఈ వీధిలోకి రాకూడదట అని. ఎందుకు రాకూడదు, ఈ వీధి వాళ్ళందరూ ఓడిపోతారు నాతో వస్తే చెప్పువాడికి అన్నట్టు. లేదు ఆ పెద్దల దాకా వెళ్ళక్కర్లేదు, నాతోనే వాదించమంటున్నాడు ఈ పిల్లవాడు. అలాగా ఏమిటిట, ఆ తెరకొస్తాం తెరవండి పల్లకిది, చూస్తాను ఆ పిల్లవాడిని అని చూశాట. చూస్తే, ఓ సర్వజ్ఞ ఏమిటి నువ్వు సర్వజ్ఞుడవా, ఇంతమంది మహనీయులు దివ్య గుణ సంపన్నులు ఇక్కడ ఉంటే వీరి ముందు నువ్వు ఏం మాట్లాడతావు అంటే, అవును నేను అందరినీ పరీక్ష చేస్తున్నాను అన్నట్టు. వారందరి దాకా అక్కర్లేదు, వారి శ్రీపాదాల దగ్గర ఉండే ఈ చరణ రేణువు నేను, ఇదిగో నేను ఒక ప్రశ్న వేస్తా చెప్పు చూద్దామని వేయరా కుంక అన్నట్టు ఆయన. వెంటనే అక్కడ ఉన్నటువంటి కింద మట్టిని బూడిదని ఇలా గుప్పిడితో తీసేట పరాశరం బాల పరాశరం, చెప్పు ఈ చేతిలో ఎంత మట్టి ఉన్నాయి అని అడిగాట. అంటే ఈ సర్వజ్ఞుడు చిత్తం కాస్త భ్రమించింది, ఓహో ఈ పిడికెటలో ఉన్న మట్టిలో ఎన్ని రేణువులు ఉన్నాయో చెప్పాలా ఈ పిల్లవాడికి, ఇది సాధ్యమేనా మానవ జీవితంలో, గుప్పెట్లో ఎన్ని రేణువులు ఉంటాయండి అని చెమటలు పట్టిపోయేట. తల కిందలైపోయినట్లుగా ముఖం అంతా పెట్టుకున్నట్ట, ఏం చెప్పాలో తెలియక గడగడలాడుతుంటే నువ్వు చెప్పరా అన్నాడు. ఈ మాత్రం తెలియకుండా సర్వజ్ఞుడు అని పేరు పెట్టుకున్నావు, ఎంత అవమానకరం, నువ్వు పండితుల ముందు ఇలాగేనా ఉండడం, ఎంత వినయంగా ఉండాలి విద్య ఉన్నందుకు, నేను చెప్తాను చూడు, ఇది పిడికిటి మన్ను అన్నట్ట. అరేరేరే నేను రేణువులు చెప్పాలేమో అనుకున్నా, ఇది ఒక పిడికేడు మన్ను అని చెప్తే సరిపోయేది కదా అని అతను వెంటనే పల్లకి దిగి పరాశర భట్టర వారిని ముద్దాడట. ఎంత సమయస్ఫూర్తి, ఎంత ఆచార్య భక్తి, బాబు ఎవరు నువ్వు, మీ తండ్రి గారు ఎవరు, మీరు ఏమిటి అని అడిగట. వెంటనే అక్కడ పొన్నాచియార్ అని ఒక ఆవిడ ఉంది, ధనుర్దాసుకు సంబంధించిన ఆవిడ. ఆవిడ చెప్పిందిట, అయ్యా ఇతను పరాశర భట్టరు అంటారు, వీరి తండ్రి గారు కూరేశమిశ్రులు అని, అయితే నేను వీరిని దర్శిస్తానని వచ్చాట. వారందరికీ దాసోహం సమర్పించి, మీ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఇతడు గొప్ప మహా విద్వాంసుడు అవుతాడు సుమా, విద్వాంసుడై లోకానికి మార్గదర్శకం చేస్తాడు, నేను ఈ రోజు నుంచి సర్వజ్ఞ అనే పేరు ఉపసంహరించుకుంటున్నాను అని అందరి సాక్షిగా చెప్పి శ్రీరంగనాథుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయాట. ఈ ఒక్క మాటతో అతన్ని దిమ్మ తిరిగెట్టు చేశారు ఈ బాల పరాశరులు. ఈ విషయం రామానుజుల వారికి తెలిసింది, పిల్లవాడిని పిలిచారు, ఆశీర్వదించారు, నాయనా నీవు చేయవలసిన పనులు అనేకం ఉన్నాయి, చిన్నతనంలోనే నీకు సమస్తమైన విద్యలు అందరి అనుగ్రహంతో, మీ తండ్రి గారి అనుగ్రహంతో, గోవిందుని యొక్క అనుగ్రహంతో నీకు వచ్చాయి, నువ్వు పెద్ద అయిన తరువాత ఇక్కడ మేలునాడు ఉంది, అక్కడ వేదాంతి అని మరొక
మహా ఉద్దండ పండితుడు, అనేక శాస్త్రాలని చదివి అన్నిటిపైన ఒక పీఠం ఏర్పరచుకుని దానిపైన కూర్చుని ఉంటాడు. అతనిని నువ్వు ఎట్లాగైనా సరే ఓడించి మన శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అతనికి ఉపదేశం చేసి మా మంచి మార్గానికి తీసుకువస్తే అతని ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉత్తమమైనటువంటి పనులు జరగవలసి ఉంది. ఈ పనిని నువ్వు చేయాలి. రెండు, విష్ణు సహస్రనామానికి నేను ప్రస్తుతం వృద్ధుడనయ్యాను. నువ్వు సింహములాగా ఉన్నావు. అతి త్వరలో నువ్వు విష్ణు సహస్రనామానికి భాష్యం రాయాలి అని ఆజ్ఞ ఇచ్చారు. ఈ రెండు పనులను కూడా పరాశర భట్ర వారు చేసి లోకంలో శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంక సుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే అని అందరి చేత కీర్తించబడ్డారు. కాబట్టి పెన్పిళ్ళై చెప్తోంది, రామానుజా మీ ప్రశిష్యుడు, మీ శిష్యుని కుమారుడులాగా ఒక్క మాటతో నేను జయించగలిగానా? అంతటి పాండిత్యము నాకు ఉన్నదా? లేదు కదా రామానుజా. కాబట్టి ఈ తిరుక్కోళూరు అనేటువంటి దివ్య దేశంలో ఇక్కడ ఎలా కూర్చోగలుగుతాను అంటూ తన యొక్క నైత్యానుసంధానాన్ని తెలియజేస్తోంది. గర్వము పనికిరాదు అని ఈ సర్వజ్ఞ భట్టర్, పరాశర భట్టర్ వారి యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలిపింది. ఇది ఈ వార్తలోని రహస్యం. వాక్కినాల్ వెన్నేనో భట్టరై పోలే అంటూ శ్రీమతే రామానుజాయ నమః.